పార్కుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. వాటికి ఆలనాపాలన కరువైంది. పార్కులోకి అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యంతో కోట్ల నిధులు వృధాగా మారాయి. పర్యవేక్షణ లోపంతో పార్కు కాస్త మురికి కూపాన్ని తలపిస్తుంది. ఖమ్మం సుడా పార్కుపై V6 న్యూస్ ప్రత్యేక కథనం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1.30 కోట్ల వ్యయంతో సుడా పార్కును ఏర్పాటు చేశారు. 2022లో జూన్ 11న సుడా పార్క్ ప్రారంభించారు. ఖమ్మం నగరానికి అత్యంత చేరువలో ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారి పక్కనే ఈ పార్క్ ఉండడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 6 ఎకరాల్లో ట్యాంక్ బండ్, 8 ఎకరాల్లో ప్లాంటేషన్, పర్యావరణాన్ని కాపాడేందుకు 23,000 మొక్కలు, సుగంధాన్ని వెదజల్లే అనేక రకాల పూల మొక్కలు ఏర్పాటు చేశారు. వివిధ ఆకృతుల్లో చెట్లు, పిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్ పార్క్, పెద్దల ఫిట్నెస్ కోసం వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, బ్యూటిఫికేషన్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. కానీ సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో ప్రారంభించిన కొన్ని రోజులకే మూలన పడింది. పార్కు నిర్మించి బిల్లులు చేసుకున్న తర్వాత పార్కు వైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు. నిర్వహణ లోపంతో పార్కు విషసర్పాలకు నిలయంగా మారిపోయింది. ఖమ్మానికి మణిహారంగా పార్కు నిర్మాణం చేస్తామని చెప్పిన గత పాలకులు, అధికారులు పార్కులో సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. దీంతో పార్కుకి ఒకసారి వచ్చిన జనం మరోసారి ఆ పార్కు వైపు చూడలేదు. కోటిన్నరతోని ఈ సూడా పార్క్ అనేది ఏర్పాటు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. 4 ఎకరాల ఇస్తున్నాలలో ఇది అభివృద్ధికి నోచుకోక దీని కాంట్రాక్టులు చేయడానికైతే చేసిరు. వాళ్ళ చేతిలో డబ్బులు పడంగానే ఈ పార్కుని అనునేషంగా వదిలేసిరు. ఇది ఇక్కడ సూడా పార్క్ అన్న కాడ నేమ్ బోర్డులు కూడా పోయినాయి. ఇక్కడ దీన్ని పట్టించుకోక పక్షుల్లాగా పెట్టిరు. ఇక్కడ చేతి బొమ్మలాగా అది కూడా పక్షులు కూడా వచ్చి ఎవరు పర్యవేక్షణలో లేకుండా డైరెక్ట్ కోసుకొని పోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పార్కు అభివృద్ధి పనుల కోసం సుడా నుంచి 7 లక్షల రూపాయల వరకు నిధులు వెచ్చిస్తూ ఉంటారు. ఈ నిధుల్లోనే పార్కు లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు, పంప్ ఆపరేటర్లు విద్యుత్ బిల్లుల చెల్లింపు చేస్తూ ఉంటారు. అధికారులు ఆ బిల్లులు సైతం చెల్లించకపోవడంతో పార్కు లో పనిచేసే వాళ్ళు కరువయ్యారు. దీంతో పార్కు మెయింటెనెన్స్ 0కి వచ్చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా సుడా పార్కుకు నిధులు లేకపోవడంతో ఆలనాపాలన కరువైంది. నిధులు విడుదల కాకపోవడంతో పార్కు మెయింటెనెన్స్ కష్టతరంగా మారింది. పార్కు మొత్తం పిచ్చి మొక్కలకు నిలయంగా మారింది. పార్క్ ఆకర్షణీయంగా కనబడడానికి పెట్టిన కొంగ బొమ్మలను ఎవరో దొంగిలించుకుని పోయారు. చేతి ఆకృతిలో ఉన్న వాటర్ ఫౌంటైన్ నుంచి జలపాతంలా నీరు వస్తూ ఉండేది. లక్షలు పెట్టి నిర్మించిన ఫౌంటైన్ లో పిచ్చి మొక్కలు ఏర్పడ్డాయి. అందంగా కనిపించే చేతి ఆకృతి ఇప్పుడు చెల్లా చెదరైపోయింది. తల్లి తన బిడ్డను ఎత్తుకున్న ఆకృతిలో ఓ అందమైన బొమ్మండేది. మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇప్పుడు ఆ బొమ్మ అందవికారంగా తయారైంది. పార్క్ లో ఏర్పాటు చేసిన జిమ్, పనిముట్లు నిరుపయోగంగా ఉన్నాయి. పార్క్ అందంగా కనిపించడానికి పెట్టిన పక్షి బొమ్మలు, నెమలి, ఇతర బొమ్మలు చుట్టూ ముళ్ల పొదలు కమ్ముకున్నాయి. సుడా పార్క్ అనే ఇంగ్లీష్ అక్షరాలు పార్క్ ప్రారంభించిన 2 నెలలకే ఊడిపోయాయి. పార్క్ లో సుగంధాన్ని వెదజల్లే అనేక మొక్కలు నాటారు. వాటిని పట్టించుకోకపోవడంతో చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలు, పాములు, తేళ్లు ఇలా అటువైపు పోదామన్నా భయం పుట్టేలా తయారైంది. ఉదయమైతే ప్రేమికులకు అడ్డాలా, సాయంత్రం 7 దాటితే ఒక పెద్ద బారు షాప్ లా పార్క్ తయారైంది. పార్క్ లో ఎక్కడ చూసినా సిగరెట్ ప్యాకెట్లు, మందు సీసాలే దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన మొత్తం వాళ్ళు నిధులు వచ్చేంతవరకు చేసుకున్న నిధులు వచ్చిన తర్వాత ఎమ్మెడ సంకల్పులు నిలిపారు వాళ్ళు. ఇది ఒక ప్రేమికులకు గానీ లేక తాగుబోతులకు గానీ వాళ్ళందరికీ పెద్ద అడ్డగా మారిపోయింది. ఇది ఇక్కడ మొత్తం చూడండి, ఒక బొమ్మ లేదు, ఏమి లేదు. సుడా అని పేరే గానీ సుడా అనే పేరు కూడా లేదు. కానీ ఈ నిధులన్నీ సెక్యూరిటీ కానీ వాటికి నీటికి నిధులు వచ్చినాయి. ఆ నిధులన్నీ తినరే తప్ప ఒక్క పని కూడా సరిగ్గా ఇక్కడ చేసింది లేదు, ఏమీ లేదు. గత ప్రభుత్వం తుమ్మల గారి దయచూసి ఈ దీని పార్కును కొంచెం డెవలప్మెంట్ చేస్తే కొద్దిగా ఏరియా మొత్తం కూడా ఇంకా డెవలప్ అవుతుంది, మంచి జరుగుతుంది అని మేము ఆశిస్తున్నాం. ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ పార్క్ పునర్నిర్మాణం జరిగితే రఘునాథపాలెం మండలానికి ఆదర్శంగా నిలుస్తుంది. పార్కు అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. అది ఈ విషయాన్ని గౌరవ మంత్రి తుమ్మల గారి దృష్టి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. సాయంత్రం కాగానే ఇక్కడ మందు బాబులు వాళ్ళకి అడ్డాగా మారింది ఇది. అలాగే ఈ బొమ్మలు అవి అన్ని దొంగలు ఎత్తుకెళ్ళడం జరిగింది. సెక్యూరిటీ లేదు. గత ప్రభుత్వం వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కాబట్టి మంత్రి గారు పట్టించుకొని దీన్ని నిర్మాణం మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. 30 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ పార్క్ నిధులు నిరుపయోగంగా పోకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.